हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। सो ईरोज वीडियो वे नार्मल का अम्मायल की अब्बाई की बूब्स अने अदे अम्मायल चूस पेद्दगानु अब्बाई చిన్నగానే ఉంటుంది। సో అది ఎందువల్ల అనేది తెలుసుకుందాం। అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే అమ్మాయిలు అయితే డెలివర్ అయిన తర్వాత బేబీకి ఫీడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలా ఉంటుంది, అంటే అబ్బాయిలు బిడ్డకి ఫీడ్ చేయరు కదా, సో అందువల్ల అలా ఉంటుంది అని చాలా మంది అనుకోవచ్చు। సో అలా కాకుండా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి, సో అవన్నీ తెలుసుకుందాం। సో దాని తర్వాత బ్రెస్ట్ ని సెక్సువల్ ఆబ్జెక్ట్ గా ఎందుకు చూస్తారు అనే విషయం కూడా తెలుసుకుందాం। అయితే వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపించినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చలేదు అనిపించినట్లయితే ఒక డిస్లైక్ ఇవ్వండి। నార్మల్ గా మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఉండే పాపులేషన్ లో 6% వరకు 3 బ్రెస్ట్ ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు। అంటే అమ్మాయిలకు చూసినట్లయితే బ్రెస్ట్ సైజ్ అనేది సమానంగా ఉండదు, అంటే అందరి అమ్మాయిలకి ఒక్కొక్క సైజ్ ఉంటుందనేసి నేను చెప్పడం లేదు। ఒక అమ్మాయికి చూసినట్లయితే అంటే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ చిన్నగా ఉన్నట్లయితే రైట్ సైడ్ బ్రెస్ట్ అనేది పెద్దగా ఉంటుంది, అదే రైట్ సైడ్ బ్రెస్ట్ చిన్నగా ఉన్నట్లయితే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ అనేది చిన్నగా ఉంటుందన్నమాట। సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది। కొంతమంది అమ్మాయిలకి మాత్రమే సమానంగా ఉంటుంది, చాలా మందికి అంటే 80% వరకు అమ్మాయిలు చూసుకున్నట్లయితే బ్రెస్ట్ సైజ్ అనేది డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట, కొంతమంది అమ్మాయిలకి మాత్రమే ఈక్వల్ గా ఉంటుంది। నార్మల్ గా బ్రెస్ట్ యొక్క పని ఏమని చూసినట్లయితే బేబీకి ఫీడ్ చేయడం అన్నమాట। సో ఇది అందరికీ తెలిసిన విషయమే, అంతే కాకుండా ఇది నేచురల్ గా జరిగే ఒక విషయం కూడా। అంటే బేబీకి ఫీడ్ ఎందుకు చేయాలంటే పుట్టిన బేబీ చూసినట్లయితే చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి అంటే రైస్ ఇలాంటివి తినరు, సో అందుకోసం మిల్క్ అనేది పాలనేది బేబీకి ఫీడ్ చేస్తాం। అంతేకాకుండా పాలు అనేది లిక్విడ్గా ఉంటుంది కదా, మనం కూడా నార్మల్గా లిక్విడ్ ఐటమ్స్ పెట్టచ్చు కదా అనేసి డౌట్ అనేది రావచ్చు। అలాంటి లిక్విడ్ ఐటమ్స్ పెట్టినట్లయితే కోల్డ్ అవ్వడం లేదంటే స్టమక్ పెయిన్ రావడం, సో చాలా ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట। సో ఎంతైనా మంచిది కాబట్టి తల్లిపాలే బిడ్డకి చాలా మంచిది అన్నమాట, సో అందుకోసం బేబీకి ఫీడ్ అనేది చేస్తారు। అంటే బేబీకి మిల్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బ్లడ్లో నుంచి తయారైతే వస్తుంది అనమాట, అంటే బ్లడ్డే పాలుగా మారి అనే పాలుగా మారి అయితే వస్తుంది। బ్లడ్లో కొన్ని హార్మోన్స్ చేరడం వలన బ్లడ్డే పాలుగా అయితే మారి బేబీకి అయితే వస్తుందన్నమాట, అది కూడా ఏంటంటే బేబీ సక్ చేసినప్పుడు మాత్రమే మిల్క్ అనేది అవుతుంది నా। సో ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా న్యాచురల్గా కామన్గా జరిగే విషయమే, అంటే అమ్మాయిలకి అలాగే అబ్బాయిలకి బ్రెస్ట్ సైజ్తో డిఫరెన్స్ అనేది ఎందుకు ఉంటుంది, అంటే నిప్పుల్స్ చూసినట్లయితే డిఫరెన్స్ అనేది ఎందుకు ఉంటుంది అని చూసినట్లయితే, అంటే మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడే ఇద్దరికి కూడా కానీ అంటే బాయ్ బేబీ అయినా సరే గర్ల్ బేబీ అయినా కూడా సరే నిప్పుల్స్ అనేది సమానంగానే ఉంటుంది అన్నమాట, 6 వీక్స్ వరకు సమానంగానే ఉంటుంది। దాని తర్వాత చూసినట్లయితే బేబీ అనేది ఐసు నోసు జెండర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట, సో జెండర్ని బట్టి 6 వీక్స్ తర్వాత నిప్పుల్స్లో మార్పు అనేది వస్తుంది। సో దీనివల్ల అబ్బాయిలకి అలా అమ్మాయిలకి ఇలా ఉంటుందన్నమాట। అంతేకాకుండా అంటే బ్రెస్ట్ని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్గా ఎందుకు చూస్తారంటే మనం 1091 కల్చర్లో చూసినట్లయితే 13% మాత్రమే దీన్ని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్గా చూస్తారు, మిగతా వాళ్ళు చూసినట్లయితే అంటే ఈజిప్ట్లో దాని తర్వాత అంటే ఈజిప్ట్ కల్చర్, హర్బన్ కల్చర్, రోమన్ కల్చర్లో చూసినట్లయితే అది వచ్చేసి ఒక నార్మల్గా చూసేవారనమాట, అంటే మన ఇండియా కల్చర్లో కూడా నార్మల్గానే చూసేవారు। అంటే రోమన్ కల్చర్లో చూసినట్లయితే ఎక్కువగా అమ్మాయిలు పని చేసేవారనమాట, సో అప్పుడు వచ్చేసి ఏంటంటే వాళ్ళు కింద వరకు మాత్రమే డ్రెస్ అనేది వేసుకునేవారు, అంటే పైన డ్రెస్ అలాంటివి అయితే వేసుకోరు। సో అప్పుడు చూసినట్లయితే వాళ్ళు పని చేసేటప్పుడు అది వచ్చేసి అన్కంఫర్టబుల్గా ఉండడం అనేది అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్తో చుట్టుకోవడం లేదంటే ఒక దారం వేసి కట్టుకోవడం ఇలా చేసేవారనమాట, సో వచ్చేసి దాన్ని ఒక నార్మల్గా మాత్రమే చూసేవారు। సో ముందుగా చెప్పుకున్న విధంగా 30% మాత్రమే బ్రెస్ట్ సెక్సువల్ ఆబ్జెక్ట్కి అయితే చూస్తున్నారనమాట, సో అది ఎందువల్ల అనేది కూడా చెప్తాను, అంటే వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవడం వలన బ్రెస్ట్ని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్గా అయితే చూస్తున్నారనమాట। అసలు వెస్ట్రన్ కల్చర్ని ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చిందని కూడా చెప్తాను, అంటే మన ఇండియాలో చూసినట్లయితే ఒక 3 జనరేషన్ లేదంటే 4 జనరేషన్ ముందు వాళ్ళు చూసినట్లయితే అంటే మన అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని చూసినట్లయితే శారీస్ వేసుకుంటారు కానీ బ్లౌజెస్ అలాంటివి వేసుకోరనమాట, అంటే నార్మల్గానే ఉంటారు। సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే మన ఇండియాలో చూసినట్లయితే ఒక 3 జనరేషన్స్ ముందు అప్పుడు వచ్చేసి బ్రెస్ట్ని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్గా చూసేవారు కాదనేసి, కానీ ప్రజెంట్ మాత్రం అలా జరుగుతుంది। సో అది ఎందువలన అంటే ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవడం వలన బ్రెస్ట్ని ఒక
సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చూస్తున్నారన్నమాట. అంటే మన ఇండియాలో చూసినట్లయితే నార్మల్ గా బేబీ ఫీడ్ చేయడం అనేది ఎక్కడ అంటే పబ్లిక్ ప్లేస్ లో చేయొచ్చు. అంటే బేబీకి మనం బస్సులో జర్నీ చేసేటప్పుడు కానీ లేదంటే ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు కానీ ఇక్కడో ఎక్కడైనా సరే బేబీ ఏడ్చిందంటే అక్కడే ఫీడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి తప్పు అనేది లేదు. కానీ వెస్ట్రన్లో అలా అయితే లేదు, ఎక్కడ పడితే అక్కడ ఫీడ్ చేయకూడదు అనే డిబేట్ అనేది నడుస్తుందని ఇప్పటి వరకు కూడా కానీ డిబేట్ అనేది నడుస్తూ ఉంది. ఎందుకు వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవ్వాల్సి వచ్చిందంటే నార్మల్గా ఒక 200 అలాగే 300 ఇయర్స్ ముందు చూసినట్లయితే వెస్ట్రన్లో ఉండేవాళ్ళు బిజినెస్ చేయడం కోసం ఇండియాకి వచ్చేవారు, అలాగే ఆఫ్రికాకి వచ్చేవారు, బ్రిటిష్కి వచ్చేవారు. సో ఈ విధంగా జరిగింది. అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేవారు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవారు అనమాట. సో అలాంటప్పుడు ఏం జరిగిందంటే నార్మల్గా లేడీస్ ఉంటారు కదా, సో వెస్ట్రన్లో ఉండే లేడీస్ అక్కడ చూసినట్లయితే బ్రెస్ట్ని ఒక సెక్స్ఫుల్ ఆబ్జెక్ట్గానే చూస్తారు. సో దాన్ని వచ్చేసి దాచిపెట్టుకోవాలి, కేవలం హస్బెండ్ మాత్రమే చూడాలి. సో ఇలా ఉంటుందన్నమాట. సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే ఇక్కడ వచ్చేసి దాచిపెట్టుకోరు. సో దాన్ని వచ్చేసి నార్మల్గా బేబీకి పబ్లిక్ ప్లేస్లో ఇలా ఫీడ్ చేయడం, సో ఇలా చేస్తుంటారు. సో అప్పుడు వచ్చేసి ఏంటంటే వీళ్ళు చెప్పినారనమాట, సో అలా చేయకూడదు అది వచ్చేసి అది ఇది దాన్ని సీక్రెట్గానే పెట్టుకోవాలి అని అయితే చెప్పినారు. సో దాని తర్వాత అందరు కూడా ఏంటంటే ఓ అవునేమో కరెక్టేమో అనేసి సో సొంత తెలివిని అయితే ఉపయోగించారు కదా. సో ఆ విధంగా అయితే వాళ్ళు చెప్పింది విని అందరు కూడా ఏంటంటే దాన్ని దాచిపెట్టుకోవడం మొదలుపెట్టినారు. రాను రాను ఏమి జరిగిందంటే మీడియాలోకి రావడం స్టార్ట్ అయింది. అంటే రేడియో, అప్పుడు ఉన్న రేడియో, అలాగే న్యూస్ పేపర్. సో అక్కడ వచ్చేసి ఏంటంటే అంటే బ్రెస్ట్ని దాచిపెట్టుకోవాలి, అది సీక్రెట్గానే పెట్టుకోవాలి. సో ఇలా జరిగిందనమాట. అంటే సో దాని తర్వాత రాను సో దాన్ని వచ్చేసి అందరు కూడా అంటే కవర్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం ఇలా చేస్తున్నారనమాట. అంటే నార్మల్గా చూసినట్లయితే కొంతమంది మైండ్ థాట్స్ ఎలా ఉంటుందంటే ఆ పనిని చేయదంటే కావాలని చేస్తారు. సో అలా ఉండేటప్పుడు ఏంటంటే అంటే దాచిపెడుతుంటారు కదా. సో దాచిపెట్టినప్పుడు చూడకూడదు అంటే కావాలని చూడాలి అని అనుకుంటారు. అంటే చూస్తే ఏమవుతుంది చూడకూడదా. సో ఇలా మైండ్ థాట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా రావడం వల్ల మాత్రమే బ్రెస్ట్ అనేది ఒక సెక్స్వల్ ఆబ్జెక్ట్గా మారింది. అంటే ఒక అబ్బాయి చూడాలంటే ఖచ్చితంగా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత హస్బెండ్కి మాత్రమే చూపించాలి. సో ఈ విధంగా అయిందనమాట. సో ఈ విధంగా అవడం వల్ల మాత్రమే బ్రెస్ట్ని ఒక సెక్స్వల్ ఆబ్జెక్ట్కి అయితే చూస్తున్నారు. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే కల్చరల్ మైగ్రేషన్ అనమాట. అంటే మనం నార్మల్గా చూసినట్లయితే అంటే మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఈ కాలం అమ్మాయిలు సరిలేదు. సో అది చెప్తుంటారు. సో మనం కూడా ఏంటంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మనం కూడా వయసు అయిపోయిన తర్వాత అంటే మా ఇదే బాగుంది, ఇప్పుడు పిల్లలు సరిలేదు. సో అలా చెప్తూ ఉంటాం అనమాట. సో కల్చరల్ అనేది మారుతూనే ఉంటుంది. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే వెస్ట్రనైజేషన్ వాళ్ళు ఉండుకునేసి అంటే మేము టాప్లెస్ సొసైటీగా మారుతాము అనేసి. సో వాళ్ళు ఏంటంటే అంటే మనం అంటే ఇప్పుడు వచ్చేసి కవర్ చేసుకుంటున్నారు కదా. సో దాన్ని వచ్చేసి మేము ఓపెన్గా ముందులాగే చేస్తాము. సో ఆ విధంగా అయితే చెప్తున్నారనమాట. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నచ్చి చెప్పినట్లయితే డిస్లైక్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.